ప్రణామం తల్లి. మీరు ఇక్కడ? మీ నుంచి దానమాసించి వచ్చాను నేను. మా పితృదేవుడికి సంతోషదానం. మా పితృదేవులు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. వారు మీకు దూరంగా ఉండి మనోవ్యాకులత చెంది నిస్తేజంగా ఉన్నారు. కేవలం మీ తండ్రి గారి దుఃఖాన్ని చూసి మీరు నాకు అన్యాయం తలపెట్టవద్దు యువరాజా. వారికి దూరంగా ఉంటూ నా మనసు కూడా కృంగిపోయింది. ఒకవేళ ఈ వియోగం మీ ఇద్దరికీ దుఃఖాన్ని కలిగిస్తుంటే అలాంటప్పుడు ఈ వియోగానికి కారణమేమిటి తల్లి? నా కోరికలను చంపుకుని నేను మీ తండ్రి గారిని వివాహమాడితే నిరంతరం నా హృదయం జ్వలించిపోతూ ఉంటుంది. నాకెప్పటికీ సుఖం లభించదు. నా హృదయంలోనే సంతోషం లేకపోతే నేను ఇంకొకరికి దాన్ని ఎలా అందించగలను? జ్వలిస్తున్న వృక్షఛాయ భూమి మీద పడొచ్చుగాక, కానీ ఆ వృక్షఛాయలో ఎవ్వరూ విశ్రమించలేరు. హస్తినాపురంలో పొందలేనిదేముందని మీరు సంతోషంగా ఉండలేనంటున్నారు? మనసుకి సంతోషం గౌరవ మర్యాదలు ఇస్తాయి. అక్కడ నాకెటువంటి గౌరవం లభిస్తుంది? నాకెటువంటి స్థానం ఉంటుంది హస్తినాపురంలో? ఏ హోదా లభిస్తుంది నాకు? మీరు హస్తినాపురానికి మహారాణి అవుతారు, రాజమాత అనిపించుకుంటారు. రాజమాత అని మహారాజు తల్లినంటారు యువరాజా. నేను మిమ్మల్ని తల్లిగా భావిస్తాను, రాజమాతకిచ్చే ఆదరణ అధికారం అందిస్తాను మీకు. భావించుకున్నవన్నీ సత్యాలు కావు, భ్రమలవుతాయి. మృగతృష్ణలా, ఇక మృగతృష్ణ జీవుల దాహార్తిని తీర్చజాలదు యువరాజా. లేదు యువరాజా, మీ తండ్రి గారిని వివాహం చేసుకుంటే భవిష్యత్తులో కేవలం దురదృష్టమే మిగులుతుంది నాకు. సమ్రాట్ చంతనుల వారి దృష్టి ఎవరి మీద పడినా వారు అదృష్టవంతులే అవుతారు. మహారాజు ప్రేమను పొందిన వారు మీరెలా దురదృష్టవంతులు కాగలరు? కాదు, అది ఎన్నటికీ జరగదు. జరుగుతుంది యువరాజా, కేవలం నాకు మాత్రమే కాదు, పుట్టబోయే నా సంతానానికి కూడా ఈ దౌర్భాగ్యమే సంప్రాప్తిస్తుంది. మీ అనంతరం మీ పుత్రులు రాజ్యాభిషిక్తులవుతారు. అప్పుడు నా సంతానానికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? వారికి మత్స్యాలు వేటాడే చాకచక్యం కూడా ఉండదు కదా. సైన్యంలో ఏదో చిన్నదో పెద్దదో స్థానం సంపాదించుకుని వాళ్లు సంతృప్తి చెందవలసి వస్తుంది. మీకోసం, మీ పుత్రుడి కోసం యుద్ధంలో ప్రాణాలిచ్చే అవకాశం మినహా వారికి ఇంకేదీ లభించదు. మీరంటున్నది మా పితృదేవుల దుఃఖానికి నేను కారణమనా? 25 సంవత్సరాలుగా మా పితృదేవుల ప్రేమ గురించి, స్నేహం గురించి కలలు కన్నాను. వారి ప్రేమను, ఆశీర్వాదాన్ని పొందాలని నిరంతరం తపించాను నేను. కాని ఇప్పుడు మీరంటున్నదేమిటి? మా పితృదేవుల దురదృష్టాన్నా నేను? కాదు యువరాజా, మీ తండ్రి గారికి సౌభాగ్యం మీరు, కాని మహారాజా శంతనుడికి ఈ రెంటిలో ఏదో ఒక్క సుఖం మాత్రమే లభించగలదు. పుత్రుడితో కలిసి రాజభవనంలో నివసించే సుఖం, లేకపోతే భార్యతో కలిసి ఈ చిన్న నివాసంలో జీవించే సుఖం. ఈ రెండు సుఖాలు ఏకకాలంలో లభించవు వారి. లేదు తల్లి, మా పితృదేవులకు ఈ రెండు సుఖాలు ప్రాప్తిస్తాయి, అది కూడా ఏకకాలంలోనే.
గంగామాత పుత్రుడిని మా తల్లి గంగాదేవి పవిత్రతపై శపథం చేస్తున్నాను మా పితృదేవుల ప్రేమ విశ్వాసాలపై శపథం చేస్తున్నాను సత్యవతీ దేవి నేను హస్తినాపురాధీశునిగా కాదు సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను మీ పుత్రులకు రాజ్యాధికారం ఇప్పించగలను వారి భవిష్యత్తు సదా సర్వదా సురక్షితం చేయగలను అందులకై నేను అవివాహితుడిగా ఉండగలను ఎప్పటికీ నా వంశాభివృద్ధికి ప్రయత్నించను ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించగలను దేవవ్రత ప్రణామాలు పితృదేవా ఎందుకింతటి ప్రతిజ్ఞ చేశావు పుత్ర ఇంతటి భీషణ ప్రతిజ్ఞ ఇంతటి మహోపకారమా మరిచావా శృతిమించిన పరోపకారం ఎన్నటికీ సౌఖ్యం కాదు శిక్షగా మారుతుందని అంత మాట అనకండి మీ పుత్రుడు చేస్తున్నది ఉపకారం కాదు పితృదేవా మన పూర్వీకులిచ్చిన రాజ్యాన్ని నేను సుదృఢం చేశాను భవిష్యత్తులో తలెత్తగల సంఘర్షణలను ముందుగానే నివారించాను ఒక యువరాజుగా నా కర్తవ్యం ఇదే కదా తండ్రి నీవు అసమానుడవు పుత్ర ఉపకారం అనేక మంది చేస్తుంటారు అయితే ఆ ఉపకారాన్ని కర్తవ్యమని భావించే శక్తి మాత్రం బహుకొద్ది మందికే ఉంటుంది ముందు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు పుత్ర మనసుకు నచ్చిన వరం కోరుకో ఒక్క వరాన్ని అనుగ్రహించండి పితృదేవా మన హస్తినాపుర సింహాసనంపై ధర్మము ప్రతాపము ఏకమయ్యే వరకు మీ పుత్రుడికి మరణం రారాదు మేము నీకు స్వచ్ఛంద మరణమనే వరాన్ని ఇస్తున్నాము నీకు నీవై మృత్యువును ఆహ్వానించే వరకు యమరాజు సైతం నిన్ను సమీపింపజాలడు నీవు ఏ సమయాన ఎచ్చోట ఎవరి చేత మృత్యువును కోరుకుంటావో అప్పుడే అచ్చోటనే ఆ మాధ్యమం ద్వారానే నీకు మృత్యువు రాగలదు లోకంలో నీ కీర్తి ప్రతిష్టలు సదా నెలకొని లోకులు నిన్ను భీష్ముడనే పేరుతో సంబోధించగలరు